మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం భక్తుల హరినామ స్మరణతో మారుమోగింది. ఈ రోజు మహాశివరాత్రి కావడంతో భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ చండీయాగం పండితులు చంద్రగంటి రామారావు మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోటి పుణ్యం కలుగుతుందని, సంవత్సరం అంతా ప్రతిరోజు చేసిన పూజ ఈ మహాశివరాత్రి పర్వదినాన చేసే పూజ వలన పుణ్యం కలుగుతుందని, ఈ రోజు దర్శనం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశేషమైన నమ్మకం అని, అలాగే అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుందని, సాయంత్రం స్వామివారికి అభిషేకం దీపారాధన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియజేశారు. భక్తులందరూ కోవిడ్ నిబంధనలు, సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించారు. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. భక్త మహాశైలంతా కూడా ఇవాళ మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయకాలం నుంచి కూడా ప్రాతకాలం నుంచి కూడా భీమేశ్వరు యొక్క దర్శనానికి తండోపదండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు భీమేశ్వర స్వామిని. కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులు సామాన్య దూరం పాటిస్తూ మాస్కులు ధరించి భీమేశ్వర స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. జన్మానుకో శివరాత్రి అనగా మహాశివరాత్రి పర్వదినం విశేషం ఏంటంటే, సంవత్సరాంతం చేసిన ఫలితమంతా కూడా మహాశివరాత్రి నాడు వస్తుంది. పూజ అంతా కూడా ప్రతి నెల వచ్చే మహాశివరాత్రి నాడు పూజ చేస్తే నెలవారీ ఫలితం వస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు అత్యంత స్వామివారి ప్రీతైనటువంటి రోజు. ఈ మహాశివరాత్రి ఎవరైతే శివారాధన చేస్తారో అటువంటి వారికి ఐశ్వర్యం, ఈశ్వరార్చన శివారాధన చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఆరోగ్యం భాస్కర సూనాముతో ఆరాధన చేస్తే మాఘమాసంలో ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి దివ్యక్షేత్రం భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రం పంచారామాల ఒకటిగా, త్రిలింగాల్లో ఒకటిగా, అమ్మవారి అష్టాదశ మహాపీఠాల్లో 12వ పీఠంగా విరాజన దివ్యక్షేత్రంలో ఉదయకాలంజే భక్తులకి దర్శనం అది విశేషంగా చేసుకుంటూ అమ్మవారికి పూజలు, స్వామివారికి పంచామృతాభిషేకాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉదయకాలం ముందు స్వామివారు 4 గంటలకే పొద్దున్న 2:30 గంటలకే సుప్రభాత సేవతో, 3 గంటలకే దర్శనంతో ప్రారంభమైన స్వామి దర్శనాలు భక్తులు అచ్చలంచలుగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. స్వామికి విశేషంగా ప్రాతకాలం ముందే తీర్థబింది, రాజభోగం, విశేష పంచామృతాభిషేకం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అమ్మవారికి ఖడ్గమాలార్చన, త్రిశతీనామార్చన ఇట్లాంటి కుంకుమార్చన కూడా అమ్మవారు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు ఉదయించి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా నిర్వహించి అనంతరం దేవస్థానం వారి చేరు స్వామివారికి బిల్వార్చన కార్యక్రమం, విశేష ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం, బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ సమయానికి స్వామివారి మహానైవేద్యం పెట్టి ఇక్కడ దర్శనం అవడం ఆనవాయితీ ఆచారంగా వ్యవహరించబడుతోంది. ఈ దివ్యక్షేత్రాన్ని ఎవరైతే దర్శనం చేస్తారో 7 జన్మ కృతం పాపం, 7 జన్మల పుణ్యం ఉంటాకున్నారు కూడా. పుణ్యం ఉంటే కానీ స్వామివారి దర్శనం అవుతుంది. క్రితం జన్మలో చేసిన పుణ్యాన్ని బట్టి స్వామివారి దర్శనం చేసుకుంటారని చెబుతూ ఉంటారు. ఈ మహాశివరాత్రి నాడు చేసిన దానం, ధర్మం, పూజాభిషేకం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని ఈ మాణిక్యాంబ భీమేశ్వర అనుగ్రహం చేత సమస్త జనులు కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని, ఈ సంవత్సరంతా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి అనుగ్రహం చేత మీరంతా బాగుండాలని కోరుకుంటూ భీమేశ్వర స్వామివారి దేవస్థానం మంగళం మహత్తు శ్రీ 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 చండీ హోమ పండిట్ ఇంద్రగంటి రామారావు ద్రాక్షారామ.